ఫస్ట్ టైం ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినా నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన సినిమా ఖతర్నాక్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అందరు ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. అలా ఇలానే ఏం లేదు, సినిమా చూస్తే ఇలాంటి సినిమా చూడాలని మనం ఎప్పుడైనా అనుకోవాలి ఫ్యామిలీతోటి. సినిమా చాలా బాగుంది, ఆ నిధి కోసం చాలామంది ఎంత అవసరపడ్డారో మనకి ఆ సినిమాలో తెలుస్తుంది. ఒక నిధి కోసం ఇంతమంది ఆడు పిచ్చోడు కావటం హైలైట్ ఉంది అన్న పిచ్చి రూపంలో. అది సినిమా చూస్తే తెలిసింది చెప్పాలి, తెలియంది చెప్పొద్దు. సినిమా పోయి అందరు చూసి మంచిగా ఎంజాయ్మెంట్ చేయండి. మంచి బ్రేక్ సప్తగిర గారికి, మంచి బ్రేక్. మా కాంబినేషన్స్ ఉన్నాయి, నేను కూడా దాంట్లో ఒక పార్ట్గా నేను కూడా యాక్ట్ చేశాను. చాలా బాగుంది, వెరీ నైస్ సాంగ్స్, సూపర్. బాగుందండి. ఇప్పుడే సప్త గారు సినిమా చూసాను భయ్య, వజ్ర కవచ గోవింద అనే గోవింద భయ, మన తిరుపతి పోయి మన ఉండిలా డబ్బులు ఎట్లేస్తారో, థియేటర్కి వచ్చి టికెట్ తీసుకొని డబ్బులు అట్లనే ఇయ్యుర్రి. సినిమా మాత్రం సూపర్ ఉన్నది. ఈ సభకు విచ్చేసిన పెద్దలకి, పూజలకి, అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. వచ్చేసి సినిమాలో చాలా చాలా కామెడీ ఉంది భయ్య, నవ్వుకొని చచ్చిపోతారు. ఇందులో ఫ్రెండ్ క్యారెక్టర్గా జబరాస్ అవినాష్ చేసిండు, మంచి గమ్మత్తున్నది క్యారెక్టర్, భలే ఉన్నది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఉంటారు. ఇలా మెయిన్ పాయింట్ ఏంటంటే సప్తేర్ గారు ఒకటే పాయింట్ ఏంటంటే దొంగతనం చేస్తారు. దొంగతనం చేసిన తర్వాత ఎలా ఉంటుందో అది సినిమాలో చూడండి. ఆ వజ్రాలు దొరికినాయా దొరకలేదా మీరు థియేటర్కి వచ్చి చూడాలి. గమ్మత్తున్నది, మంచిగున్నది సినిమా. సప్తేర్ అనే కిరాక్ చేసారు, అరుణ్ పవర్ గారు డైరెక్టర్, ఇంతకుముందు సప్తేర్ ఎక్స్ప్రెస్ చేసారు, ఇప్పుడు ఈ సినిమాతోని మంచి కంటెంట్తో వచ్చారు. గమ్మత్తున్నది సినిమా, పిచ్చి లేచిపోయింది, ఫెంటాస్టిక్ కిరాక్, మైండ్ బ్లోయింగ్ కిరాబుల్, పిచ్చి లేచిపోయింది. ఏడికాడికి అన్ని ఉషిపోతాయి, థియేటర్కి వచ్చి ఎండ కొడుతుంది అని చెప్పి థియేటర్ రండి, థియేటర్కి వచ్చి టికెట్ తీసుకోరు, టికెట్ తీసుకొని గమ్మత్తున్నది సినిమా. లోకల్ కాకులు అంటూ కూడా వచ్చింది సినిమాకి, అందరం కలిసి పోయినాం. కామెడీ సినిమా మంచిగా ఘోరంగా నవ్వుకుంటారు భయ్య, మంచిగా ఉన్నది సినిమా. అయితే కిరాక్ ఉన్నది, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. నేను ఉంటుంది ఏదో యావరేజ్ ఉంటుంది కావచ్చు అని అనుకున్నా, అందరూ మస్తు మంది వచ్చారు జనాలు. థియేటర్ కూడా ఫుల్ అయిపోయింది సినిమా థియేటర్లా. నేను బాల్కని తీసుకోలే, లో బాల్కని తీసుకుని కింద కూర్చున్నా, తలకైతే లేపు చూసినా ఏమనుకోకర్రి. మంచిగా ఉన్నది సినిమా, ప్రతి ఒక్క యాడే నచ్చి కింద ఆడు బొరుతారు. మంచిగా ఉన్నది సినిమా నిజంగా చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ అయితే నవ్వుకొని వస్తారు, కొద్దిగా సెకండ్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ ఉంది, లాస్ట్ క్లైమాక్స్ ఫైటింగ్ బాగుంది. సప్తేర్ గారు ఫస్ట్ టైం ఫైటింగ్ చేశారు, నిజంగా హైలైట్ ఉన్నది సినిమా మాత్రం. నిజంగా నవ్వుకొని వస్తారు. జబర్దస్త్లో అందరు చేశారు భయ్య, మళ్ళీ అర్చనా గారు ఇట్లా గెస్ట్ రోల్ చేశారు, తర్వాత జబర్దస్త్లో వేణన్న, మళ్ళీ తర్వాత గెటప్ సీను, తర్వాత వచ్చేసి ఆర్పి, తర్వాత నరేషు, అందరూ అప్పారావు గారు కూడా చేశారు, చాలామంది చేశారు ఈ క్యారెక్టర్లో. అంత జబరాసలో వాళ్ళు కనబడరు, అంత కామెడీ, అంత అప్పారావు గారి కామెడీ భలే ఉంటుంది, కిర్రకిరణ అవుతారు. ఫెంటాస్టిక్ ఆయన కామెడీ, ఫెంటాస్టిక్, తర్వాత గెటప్ సీన్కి ఫెంటాస్టిక్, అందరు కిరాక్ ఉన్నది. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్ కత్తి చూడరు, టైటిల్ వచ్చేసి అది ఏదో గుర్తుకత్తలేదు టైటిల్, అది అంత తికమిక ఉన్నది. గోవింద. హాయ్ నేను, దిస్ ఇస్ జేడి చక్రవర్తి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్ ఇట్స్ మీ నందిత శ్వేత, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. Hi everyone, this is Sid Sriram. Please subscribe to Film Jalsa channel.